హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ కట్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. అది వాల్ స్టిక్కర్స్ని యూస్ చేసి మన ఇంటిని, కంప్లీట్ ఇంటిని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ఇది ఒక వాల్ స్టిక్కర్ పేపర్. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడింది. అండ్ ఇది చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇది టైల్స్ కోసం తెప్పించానండి, కిచెన్ టైల్స్ కోసం. సో దీనికి వచ్చేసి నేను 5-స్టార్ రేటింగ్ అయితే కంప్లీట్గా ఇస్తాను. అండ్ ఇది లుక్ వైజ్ ఈ ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉన్న వాల్ స్టిక్కర్ అని చెప్పచ్చు. అండ్ ఇది 3D లుక్ అండ్ బ్రీక్ స్టైల్ అన్నమాట. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం కిచెన్లో వాల్ స్టిక్కర్స్ని డిఫరెంట్గా వేసుకోవటం వల్ల మన కిచెన్ యొక్క లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం, ఎక్కువ టైం అయితే నేనైతే కంప్లీట్లీ హాఫ్ ఆఫ్ ది డే కిచెన్లోనే స్పెండ్ చేస్తాను. సో ఐ లవ్ కుకింగ్ అన్నమాట. సో కిచెన్ అంటే కూడా చాలా ఇష్టం. అలాంటి కిచెన్ని ప్రతిసారి అందంగా డెకరేట్ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను చీప్లో అండ్ తక్కువ కాస్ట్లో మన బడ్జెట్లో ఇవైతే అవైలబుల్లో ఉన్నాయని సో ఇవే సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని స్టిక్ చేయడం కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఆ తర్వాత కిచెన్ లుక్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో ఇవి కాకుండా మార్కెట్లో ఏవే స్టిక్కర్స్ ఉన్నాయి, మనం వీటిని ఎలా స్టిక్ చేయాలి, అండ్ మనం ఈ స్టిక్కర్స్ని ఎక్కడెక్కడ యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. అండ్ ఇంకో విషయం అంటే మన స్టిక్కర్స్ కొన్నప్పుడు దాని యొక్క రోల్ యొక్క విడ్త్ అండ్ డైమెన్షన్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని కొనుక్కోవాల్సిందే. అండ్ ఇవైతే బాల్కనీలో యూస్ చేసే స్టిక్కర్స్ అండి. బాల్కనీలో మనం చిన్న చిన్న కుండీలు కానీ పూల మొక్కలు కానీ పెట్టుకుంటాం కదా, 2-3 పూల మొక్కలు పెట్టుకున్న ఇలాంటి వాల్ స్టిక్కర్ని వాల్కి స్టిక్ చేసినట్టయితే కంప్లీట్ బాల్కనీ మొత్తం ఇలా మనకు పూల మొక్కల్లో ఉన్నట్టు జస్ట్ ఒక తోటలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది బాల్కనీ కోసం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ స్టిక్కర్స్. ఒకసారి మీరైతే ట్రై చేయండి, కంప్లీట్గా మీ బాల్కనీ లుక్కే చేంజ్ అయిపోతుంది. అండ్ జస్ట్ ఒక ఇలా తోటలా, గ్రాస్లా, ఇలా ఆకుల్లా ఉంటాయి. జస్ట్ ఇవి 3D అన్నమాట. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే. మీరు ఒకసారి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇవి బాల్కనీస్లో, బాల్కనీ ఎంట్రన్స్ వాల్స్ దగ్గర అయితే చాలా చాలా బాగుంటాయి. సో ఇవైతే 5-స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3D లుక్ అన్న లివింగ్ రూమ్ అంటే మన హాల్లో యూస్ చేసే వాల్ స్టిక్కర్స్ అన్నమాట. ఇవి ఒక్కసారి మన హాల్లో ఒక్క గోడకి ఇది స్టిక్ చేస్తే కంప్లీట్ హాల్ యొక్క లుక్కే చేంజ్ అయిపోతుంది. సో ఇవి 3D లుక్లో ఉంటాయండి. వీటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. సో ఇలాంటివి యూస్ చేయటం వల్ల మన కంప్లీట్ హాల్ని కూడా ఒక మంచిగా డెకరేటివ్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ కాస్ట్ వేస్తే కొంచెం ఎక్కువే. సో ఒకసారి మనం పర్చేస్ చేసుకుని మన లివింగ్ రూమ్లో కానీ హాల్లో కానీ ఒక గోడకి స్టిక్ చేస్తామంటే కంప్లీట్ 3D లుక్లో ఉన్న మన హాల్ అయితే 3D లుక్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఈ 3D లుక్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఇదన్నమాట. సో చూసేయండి, చూసారా, ఒక గోడకి స్టిక్ చేస్తే చాలు కంప్లీట్గా హాల్ యొక్క లుక్కే చేంజ్ అయిపోతుంది. వీటికి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే వీటిని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్ స్టిక్కర్స్ అని. ఇదైతే ఫేక్ విండో అండి. మనం ఎక్కడైతే విండో లేకుండా ఉందో అక్కడ ఈ ఫేక్ విండోని మనం స్టిక్కర్ని మనం కొని స్టిక్ చేసుకుంటే ఫేక్ విండో లుక్ అనేది మన హాల్కి వస్తుంది. అండ్ ఇదైతే ఒరిజినల్ విండో లాగే కనిపిస్తుంది. అండ్ ఇవైతే స్టిక్కర్స్ అండి, సా స్టిక్కర్స్. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ అండ్ వార్డ్రోబ్ దగ్గర కానీ ఎక్కడైనా అతికించుకుంటే మన దాని యొక్క లుక్కే చేంజ్ అయిపోతుంది. అండ్ మన డ్రీమ్ హౌస్ అనేది ఈ వాల్ స్టిక్కర్స్తో రెడీ అయిపోతుంది. అండ్ ఇలా సోఫాస్ వెనుక, బెడ్స్ వెనుక ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ వీటిని లైట్ ఆఫ్ చూసినప్పుడు మంచి షైనింగ్గా స్టార్స్ లా కనిపిస్తాయి. అండ్ ఇవైతే ట్రెండింగ్లో ఉన్న వాల్ స్టిక్కర్స్ అండి. వీటిని రూఫ్కి స్టిక్ చేయొచ్చు. అండ్ వీటి కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువ. అండ్ వీటిని వాళ్ళకైనా స్టిక్ చేయొచ్చు. కంప్లీట్ హౌస్ వచ్చేసి రిచ్ లుక్ వచ్చేస్తుంది, హై రిచ్ లుక్ వచ్చేస్తుంది. సో ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మోటివేషనల్ స్టిక్కర్స్ అన్నమాట. ఇవైతే చాలా బాగున్న మోటివేషన్ కోట్ స్టిక్కర్స్ అండి. వీటిని నీట్గా మన వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. సో వీటిని చూసినప్పుడల్లా ఎవ్రీ టైం మనం మోటివేట్ అవుతూనే ఉంటాం. అండ్ ఇవి చదువుకునే వాళ్ళకి, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి అయితే స్టిక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇవి కూడా మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మరి వీటిని కొనుక్కొని స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ మనం థీమీ అనమాట. జస్ట్ ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే ఫర్నిచర్స్ కోసం, మన ఫర్నిచర్ పాత ఫర్నిచర్ ఏమైనా ఉంటే కొత్తదాన్న మనం ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇవి కొత్తదాన్న కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మార్బుల్ లుక్లో ఉంటాయి, కొన్ని
కొన్ని టీక్ వుడ్ కొన్ని టేక్ అలా డిఫరెంట్ డిఫరెంట్లో కలుస్తూ ఉంటాయి. వీటిని తీసుకొని మనం పాత ఫర్నిచర్ కానీ ఇలా స్టిక్ చేస్తే ఇవైతే కొత్తగా తయారైపోతాయి. సో వీటి కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, కంప్లీట్లీ పాతదనేది కొత్తలా తయారైపోయింది. సో దీంతో మన హౌస్ని అయితే డ్రీమ్ హౌస్గా చాలా నీట్గా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. ఎక్కడైతే పాడైపోయినా మన వార్డ్రోబ్ కానీ టేబుల్ కానీ షెల్ఫ్స్ కానీ వీటిలో అయినా వీటిని స్టిక్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ స్టిక్ అయిపోయి వీ లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. సో చాలా నీట్గా కూడా కనిపిస్తాయి. అండ్ ఇది మన బడ్జెట్లో కూడా ఉంది. అండ్ కొన్ని అయితే 3D డైమెన్షన్ స్టిక్కర్స్ ఉన్నాయి, అవి చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. వీటిని మనం కిచెన్లో యూస్ చేసుకోవచ్చు, కౌంటర్ టాప్లో యూస్ చేసుకోవచ్చు, టైల్స్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫర్నిచర్లో కూడా వీటినే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని అయితే గ్లాస్ సిలిక్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ కొన్ని అయితే పిల్లల కోసం కార్టూన్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి కిడ్స్ బెడ్రూమ్లో స్టిక్ చేయడం వల్ల చాలా బాగుంటాయి. సో వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవన్నమాట. అండ్ ఇలాంటి ఫేక్ విండో లాంటి యానిమల్స్వి కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్లీ కిచెన్ కోసమే అండ్ కిచెన్ కౌంటర్ టాప్ కోసమే అయితే ఇలా ప్లెయిన్ లుక్లో ఉన్నవి అండ్ ఇలా గ్లాసీ లుక్లో ఉన్నవి మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన కిచెన్ అనేది కంప్లీట్లీ 3D లుక్లో కనిపిస్తుంది. అండ్ 3D లుక్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కావాలి అంటే ఇలాంటి మార్బుల్ కలర్ కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే టైల్స్కి అండ్ కౌంటర్ టాప్కి డిఫరెంట్ కలర్ వేయండి, అప్పుడే మన కిచెన్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే 3D లుక్లో చాలా చీపెస్ట్ వాల్ స్టిక్కర్ అని చెప్పచ్చు. ఇది చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేనైతే ఇదే యూస్ చేశాను, నాకైతే బాగా నచ్చుతుంది కూడా. అండ్ ఇదైతే మార్బుల్ ఫినిషింగ్ ఉన్నది, ఇదైతే చాలా బాగుంది. అండ్ దీని రేటింగ్ వచ్చేసి కూడా 4.3 రేటింగ్ ఉంది. ఇదైతే ఫేక్ విండోస్. ఈ విండోస్ని మనం కిచెన్ విండో బాగా పాడైపోతే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మన కిచెన్ యొక్క లుకింగ్ చేంజ్ చేస్తుంది. అండ్ ఇవైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్న థీమ్తో కూడి ఉన్న కిచెన్ స్టిక్కర్స్ అనమాట. సో ఇలాంటి స్టిక్కర్స్ కిచెన్లో డైనింగ్ టేబుల్ దగ్గర స్టిక్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన కిచెన్ లుక్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో ఇవైతే చాలా బాగున్నాయి కదా. అండ్ ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్నవి గ్యాస్ పక్కన వెనక భాగంలో స్టిక్ చేయడం వల్ల మన కంప్లీట్ కిచెన్ యొక్క లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇవైతే బాత్రూంలో యూస్ చేసే స్టిక్కర్స్, ఇవి బాత్రూంలో ఒక లైనర్లా యూస్ చేయొచ్చు. ఇవైతే ఎక్కడైతే మన డివైడర్ కానీ బోర్డర్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నామో వాటి కోసం ఈ స్టిక్కర్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇవి రోల్స్లా ఉంటాయి, వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ. సో చూసారా మన కంప్లీట్ బాత్రూమ్ యొక్క లుక్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి స్టిక్కర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మనది పాడైపోయిందా, బాగా ఇదైపోయిందా, సో అలాంటి వాటికి కూడా మనం వాల్ స్టిక్కర్స్ని తెప్పించుకొని మనం కంప్లీట్ ఫ్రిడ్జ్ కొత్తదానిలా మనం తయారు చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ వాల్ స్టిక్కర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కొన్ని అయితే థీమీ స్టిక్కర్స్ ఇలా లివింగ్ రూమ్లోకి, హాల్లోకి, బెడ్రూమ్లోకి ఎక్కడైనా యూస్ చేయొచ్చు. జస్ట్ ఇలా సోఫా వెనుక కానీ లివింగ్ రూమ్లో కానీ ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల వివిధ చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన షార్ట్కట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ వాల్ స్టిక్కర్స్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలా స్టిక్ చేయాలి అనే డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవైతే ఇవి స్విచ్ బోర్డ్స్కి స్టిక్కర్స్ అండి. ఇవే స్విచ్ బోర్డ్స్కి స్టిక్ చేయడం వల్ల అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్లో స్టిక్ చేయాలి స్విచ్ బోర్డ్కి. ఇవైతే స్టిక్ మన స్విచ్ బోర్డ్ అనేది కొంచెం కొన్ని కొన్నిసార్లు మన మురికి మురిగా అయిపోతుంది. సో ఇలా స్టిక్ చేయడం వల్ల కంప్లీట్లీ స్విచ్ బోర్డ్ యొక్క లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇలా ఎన్నో ఎన్నో స్టిక్కర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.